स्थापించడం జరిగింది. నెక్స్ట్ మేడం నేను సుధీర్ ఎంటీవీ అండి. హాయ్. కేంద్రము కృష్ణా గోదావరి బోర్డులకు సంబంధించి గెజిట్ విడుదల చేసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనిపై మీ స్టాండ్ ఏంటి? మీరు ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? కృష్ణా రివర్ వాటర్ బోర్డు అయినా గోదావరి రివర్ వాటర్ బోర్డునైనా ఏ ప్రభుత్వాలైనా కేసీఆర్ గారైనా ఎప్పుడైనా సీరియస్గా తీసుకున్నారా అండి? మీటింగులకు పిలిస్తే పోవాల్సిన బాధ్యత వీళ్ళకు లేదా? ఎందుకు వెళ్ళలేదంట? ఇప్పుడు వెళ్ళలేదు గనక, సీరియస్గా తీసుకోవటం లేదు గనక వాళ్ళంతా సీరియస్ గెజెట్ విడుదల చేయడం జరిగింది. కేసీఆర్ గారి తప్పు లేదా దీంట్లో? కేంద్రం బాధ్యత ఏమిటి? పెద్ద అన్నగా సంబంధించిన వారిని అందరినీ కూర్చోబెట్టి పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా? ఉందండి, అందరికీ ఉంది. మా స్టాండు దీని మీద. ఏ రివర్ అయినా, కృష్ణా రివర్ అయినా గోదావరి రివర్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా ఒక్క చుక్క నీటి బొట్టు తెలంగాణకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము వదులుకోం. ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము అడ్డుకోం. తెలంగాణ ప్రాంతానికి, ఈ గడ్డకు, ఈ గడ్డ ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అంటే మేము ఎక్కడికైనా వెళ్ళి పోరాటం చేస్తాం, ఢిల్లీకైనా వెళ్ళి పోరాటం చేస్తాం. మేము తెలంగాణ గడ్డ బిడ్డల మంచి కోరేవాళ్ళం. గెజెట్ గురించి అంటారా? ఈరోజే వచ్చినట్టుంది అది. విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, విల్ ఫర్దర్ ఎలాబరేట్ అండ్ టేక్ అ స్టాండ్ ఆన్ దట్. బట్ మా బేసిక్ స్టాండ్ అయితే దిస్. మేడం 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 శశికాంత్ వెలుగు పేపర్ అన్న. మేడం ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు ఇక్కడ పార్టీ అన్నారు?